మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. బీసీఎల్ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మరియు మందనపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఏపీ బీసీఎల్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నేను మోడెం రాజశేఖర్ అనే నేను అందరికీ నమస్కరించి ఈరోజు మదనపల్లి మీడియా ప్రెస్ క్లబ్ నందు మీ ముందుకు రావడానికి నేను సిద్ధమై ఈరోజు మీడియా ముందు వివరణ ఇస్తున్నాను. మరొకసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ ప్రజావందనాలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులుగా మా సతీష్ కుమార్ను ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ హాజరు కావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలి, మేము ఏం చేయబోతున్నాం అని చెప్పి ఇదివరకే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల ముందు మేము ఎన్నో ప్రజా కష్టాలను మేము ఎదుర్కొని ప్రజలతో మమేకమై మేము వస్తున్నాము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాకు అవకాశాలు లేకుండా మా వారికి నీరు గార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అనేది పక్కన పెడితే ఈరోజు మదనపల్లి స్వతంత్ర అభ్యర్థిగా మా బీసీ సంఘం తరపు నుండి బరిలో దిగుతున్నాం, నామినేషన్ వేస్తున్నాం. ఎందుకు ఇది వేయాల్సి వచ్చిందంటే ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో దరిదాపుగా బడుగు బలహీన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు 2 లక్షలకు దరిదాపుగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ పుట్టినప్పటి నుండి కూడా ఏ ఒక రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించిన పాపాన పోలేదు. దీనికోసమే ప్రజలకు మేము ఏం చేసామనేది ప్రజల ముందుకు వచ్చినప్పుడు మేము చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాం. ఈ నెల 25 తారీఖు పైన పూర్తి మమేకమై సభ్యులందరినీ అందరి ప్రజాబుద్యమంలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొని ఇతరత్ర పార్టీలు మాతో కలిసి వస్తున్నటువంటి పార్టీలు ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను కలుపుకొని ఇక్కడ మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు మాకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి రాష్ట్రం మొత్తం నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇది కొన్ని సంవత్సరాల 15 సంవత్సరాలకి ఈ బీసీ సంఘం తరఫున పోరాటం చేస్తూ ప్రజలకు ఏం కావాలో అన్ని విధాలుగా సహకరిస్తూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల కంటే ముందంజలో ఉండి ప్రజల సేవ చేస్తున్నాం. కానీ రాజకీయ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే వాళ్ళ డబ్బులుండే వారికి మాత్రమే రాజకీయ వ్యవస్థ కట్టి వాళ్ళు పెద్దందారులు అయిపోయి వాళ్ళు సంపాదన మార్గంలో నడుస్తూ ఉంది. బీసీలకు ప్రజల సమస్యలకు ఎక్కడ ఏ విధంగా కూడా దీన్ని గుర్తించలేం ప్రభుత్వం కానీ ప్రజా నాయకులు కానీ. కాబట్టి మన బీసీ సంఘము రాష్ట్ర లెవెల్లో మేము ఎంతో మంది మా వర్గంలో ఉంది, 2 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఈరోజు మా రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఏ విధంగా మీదేమి సమస్య అనే మార్గం అడిగేవాళ్ళు లేరు, ఏ విధంగా పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేమంటూ రాజకీయంలో కూడా మేము దీన్ని మా వ్యవస్థ ఎట్లుంటుంది, మా సమస్య మా విధానాలు మా ప్రజలు ఏ విధంగా ముందుకు పోయే మార్గం చూస్తామని మేము అందరినీ ముందుకు పోయేదానికి ముందుకు వచ్చాము. ఈ రాజకీయంలో మేము కూడా ఒక అడుగు బలమైన అడుగు వేస్తామని మేము అందరికీ చెప్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.